గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టీల్ ప్లాంట్ అథారిటీస్కి, స్టీల్ ప్లాంట్ మినిస్టర్స్కి ఏడుగురికి నోటీసులు జారీ చేశాం. అదానీ నువ్వు కొంటున్నావని కొనద్దు అని 3 ఇయర్స్ బ్యాక్ రూపాల గారి ద్వారా, అమిత్ షా గారి ద్వారా, మోదీ గారి ద్వారా చెప్పించినా వినలేదు. అదానీ నాతో పెట్టుకున్నారు. వెంటనే అమెరికాలో ఇన్వెస్టిగేట్ చేయించి అదానీ స్టాక్ 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చాం. దట్ ఈస్ కేఏపాల్. అవినీతిని సహించం, మరలా క్షమించమన్నప్పుడు వీళ్ళు కేసీఆర్ గారు 3 కేసులు వేశారు నా మీద, 3 గెలిచాం. తెలంగాణ హైకోర్టులో కామారెడ్డి కేసెస్, 10,000 కోట్లు విలువైన భూములను కేసీఆర్ గారు దోచుకుంటుంటే వాళ్ళ కంపెనీ, నేను కేసేసి కామారెడ్డి 13 ఫిబ్రవరి ఆర్డర్ తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్ హైకోర్టులో. 15 ఫిబ్రవరి అంబేద్కర్ సెక్రటరేట్ని మీ పుట్టినరోజును ఓపెన్ చేయడమేమని చేయకుండా నోటీసులు ఇచ్చి. సో నేను అన్నది ఏంటంటే, బాగా వినండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంఈవి సత్యనారాయణ గారు, ఈ 18,000 గజాలు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయబోతున్నా, ప్రెస్ మీట్ పెట్టట్లే, ఇది మా ఎంపీ ఆఫీస్ గనుక, మీరు 3 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసులో ప్రెస్కి అటెండ్ అవుతున్నారు గనుక, నా స్టేట్ ఆఫీసు శ్రీకన్య థియేటర్ మీకు తెలుసు గనుక, ఆఫీసుల్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు గనుక, అవసరం లేదు గనుక మేము ప్రెస్ మీట్ పెట్టాం ఇక్కడ. 7 రోజులు సమయం ఇస్తున్నాను. కోర్టులు మీరు కొనలేరు, దానికి రుజువు ఇప్పటికి నేను తెచ్చిన 10 ఆర్డర్లు, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసి కామన్ సింబల్ ఇవ్వని మార్చి 15 ఆర్డర్ తీసుకొచ్చాం. రేపు సోమవారం మరల ఏపీ హైకోర్టు, మంగళవారం మరల తెలంగాణ హైకోర్టు, నేనే వాదనలు వినిపిస్తున్నా విత్ ఎవిడెన్స్. ప్రజల కొరకు పోరాడుతున్నా, రైతుల కొరకు పోరాడాం, ఆర్డర్స్ తీసుకొచ్చాం. మీకు అందరికీ తెలుసు 10th ఇంటర్మీడియట్ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంటే ఇక్కడే 3 రోజులు అమర నేర తీసుకొచ్చి చేసి ఆర్డర్ తీసుకొచ్చాం. నేను మీ కొరకున్నా. జర్నలిస్టుల మీద దాడులు జరిగితే తెలంగాణలో 16 మంది మీద వార్నింగ్ ఇచ్చి జర్నలిస్ట్ కొరకు ఫైట్ చేశాను, మీ కొరకు కూడా ఫైట్ చేస్తాను ఏమని ఉంటే. లాయర్ల మీద దాడులు జరిగితే, ఇల్లీగల్ కేసు పెడితే కేసీఆర్ గారు, దాని కొరకు ఫైట్ చేశాను. నేను చెప్పుకోను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎంఈవి సత్యనారాయణ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను లీగల్గా ఈ క్రిస్టియన్ కెనేడియన్ బ్యాప్టిస్ట్ ప్రాపర్టీస్ని మీరు ఆక్యుపై చేయడానికి మీరెవరు? మీకు మెంబర్షిప్ అయినా ఉందా కెనేడియన్ బ్యాప్టిస్ట్ అసోసియేషన్లో? బాబ్జీ గారు నేషనల్ డైరెక్టర్, దానికి వారి తాత ముత్తాతలు దానికి కోఆర్డినేటర్స్. ఎవడో పాస్టర్ మీకు అమ్మాడంటే వాడికి అమ్మడానికి హక్కు లేదు, మీకు కొనడానికి హక్కు లేదు. దయచేసి ఆ ప్రాపర్టీలు 550 కోట్లది, మేము అక్కడ విశాఖ క్రిస్టియన్ సొసైటీకి 100 కోట్లు డొనేట్ చేసి ఇక్కడ ఎలాగైతే హాల్ కట్టామో ఇంతకంటే మంచి హాలు, కమ్యూనిటీ హాల్ కడతాం.